గద్దరన్న చనిపోయాక వచ్చిన మొట్టమొదటి జయంతి ఇది. దీన్ని అధికారికంగా జరుపుతున్నారు. చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది దీన్ని అధికారికంగా జరుపుతున్నారు కదా? అంటే గద్దరన్న లాంటి గొప్ప వ్యక్తి ప్రపంచంలో మనకు కనపడాడు. ఆయన జీవితకాలం మొత్తం కూడా పాటలతోటి ప్రజల్ని ఉర్రూ తొలగించిన గొప్ప కవి. ఆయనకంటే మధురంగా పాడేవాళ్ళు ఉండొచ్చు, ఆయనకంటే గొప్పగా రాసే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ ప్రజల పక్షాన హోరాహోరి కొట్లాడిన ప్రపంచంలోనే మొదటి కవి గద్దరన్న. అలాంటి గద్దరన్నను గత ప్రభుత్వాలు ఆయన మీద తూటాలు ప్రయోగించాయి, గత ప్రభుత్వాలు ఆయనని లాఠీలతో కొట్టాయి, గత ప్రభుత్వాలు ఆయన్ని జైల్లో వేశాయి, కానీ గత ప్రభుత్వాలు ఆయనని కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకుండా గడీల ముందు నిలబెట్టాయి. కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత ఆయన మొదటి జయంతిని ఈ గవర్నమెంట్ చాలా డెమోక్రటిక్గా అన్ని వర్గాల ప్రజల్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇంత గొప్పగా చేయటం అనేది హర్షించదగ్గవలసిన పరిణామం. ఒక పాట పాడతారా? ఆ గద్దరన్న పాటలు చాలా ఉన్నాయి. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, డీజిల్ ధర పెరిగిపోయే పెట్రోల్ ధర పెరిగిపోయే, నా రక్తం ధర ఏమో రోజు రోజు తగ్గబట్టే, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు.